పార్టీతో పాటు నాయకుడి ప్రతిభను బట్టి ఎవరిని ఎన్నుకోవాలో తేల్చుకుంటామని చెబుతున్నారు విశాఖవాసులు. ప్రస్తుతానికైతే ఏపీలో నాయకత్వ కొరత లేదని అంటున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శశాంక్ అందిస్తారు. ఏ పార్టీకైనా, ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా నాయకత్వం అనేది చాలా ముఖ్యమైనది. పక్కన చూస్తున్నాం, తమిళనాడులో జయలలిత చనిపోగానే అక్కడ కుక్కలు చింపిన విస్తరలాగా అయిపోయింది. అలాగే మన రాష్ట్రంలో వైఎస్ చనిపోగానే హఠాత్తుగా ఏపీ పాలిటిక్స్, తెలంగాణ పాలిటిక్స్ కూడా అనూహ్యమైన మలుపు తీసుకున్నాయి. బెంగాల్లో చూసాం మనం, 25 ఏళ్ల పాటు పరిపాలించిన కమ్యూనిస్టులు జ్యోతి బసు రిటైర్మెంట్ తీసుకోగానే అక్కడ కమ్యూనిస్టు పార్టీ కూడా పతనమైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక్క నాయకుడి మీద ఆధారపడి ఉంది, ఏదైనా నాయకత్వం అన్నది ఒక్క నాయకుడి మీదే ఉంటుందని చూస్తున్నాం. అలాగే అమెరికా లాంటి పెద్ద రాష్ట్రం, పెద్ద దేశంలో కూడా ట్రంప్ రాగానే భయపడే పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ ప్లస్ నాయకుడిని కూడా చూసేస్తామండి. స్టేట్ లెవెల్లో చంద్రబాబు నాయుడు పర్వాలేదు, అపోజిషన్ ఉన్నదండి, సరైన అపోజిషన్ కాదు, ఎమర్సన్ తప్ప ఇంకేం లేదు అపోజిషన్కి. అతను కూడా ఒక పార్టీని బ్రహ్మాండంగా నిలబెట్టగలిగాడు కదా, అది కూడా డౌటేనండి. లాస్ట్ టైం ఎలక్షన్లోనే ఆయన రాలేకపోయారు వైఎస్ గారు కూడా. కాంగ్రెస్ పార్టీ తీసుకుందాం, వైఎస్ చనిపోయాక కాంగ్రెస్ పతనమైంది, సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్లో సోనియా రాహుల్ పనికొస్తారనుకుంటున్నారు? ప్రస్తుతానికి ఇంకా అది ఇంకా పికప్ అవ్వదండి. ప్రజెంట్ అయితే మోడీ మీదనే ఎక్కువ జనాలకు కూడా పబ్లిక్ బాగా ఉంది. కేవలం ఆయన నాయకత్వం వల్ల, మోడీ గారి నాయకత్వం బాగానే ఉందండి, పర్వాలేదు. బాబు మీరు చెప్పండి, మామూలు సామాన్యులు కదా మనం, పొట్ట పోసుకునే వాళ్ళం, ఉద్యోగం చేస్తే కానీ జీతం గడవదు మనకి, అయినా కూడా నాయకుల్ని చూసి ఓట్లు వేస్తుంటాం. మీకు ఏ నాయకుడు నచ్చాడు, ఎందుకు నచ్చాడు? హలో సార్, మనకి ప్రజెంట్ అంటే ఏ నాయకుడంటే ఇప్పుడు మౌలి పర్లేదు సార్. ఇప్పుడు మన ఉదురు తుఫానికి చాలా బెనిఫిట్ చేసిన వాళ్ళు ఆ యతన్ లేకపోతే మనకి నాయకత్వం అనేది ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది. చంద్రబాబు చాలా బాగా చేశాడు, ఉద్దుద్దు అంటారా? ఉద్దుద్దు అంట. చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు సార, చంద్రబాబు నాయుడు. అదే సెంట్రల్ గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లోని ప్రజెంట్ అంటే మౌలి ఇద్దరు ఇన్ఫామ్గా ఉంది సార్. అంటే నాయకుడిని చూసే మీరు పార్టీని చూస్తారు? నాయకుని చూసి సార, నాయకుని అంటే సార్ ఎవరైనా సరే మనకి ఎవరు మేలు చేస్తున్నా రాలు. రైట్. ఒకవేళ రేపు చంద్రబాబు నాయుడు పక్కకు తప్పుకుని లోకేష్కి ఇచ్చాడు అనుకోండి, లోకేష్ అందుకోగలడని మీరు అనుకుంటున్నారు? లోకేష్ అంటే అతను మరి తెలీదు నాయకత్వ లక్షణాలు ఎవరైనా అంటే, చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత జగన్ కొంచెం మద్దతు మార్చుకుంటే రాగలడానికి ఆస్కారాలు ఉన్నాయండి. కొత్త నాయకత్వం వస్తే వాళ్ళు ఎలా చేయాలన్నది తెలుస్తుంది. ఒకళ్ళే పరిపాలిస్తే వంశపారంపర్య అంటారు, అలాగంటారు. అంచేత మారుతుండాలండి, మారుతుంటే ఆ ప్రజల్లో ఏం చేయాలన్నది పాత వాళ్ళు చూసి కొత్త వాళ్ళు నేర్చుకుంటే దేశం ఇంకా ముందుకెళ్తుంది నా అభిప్రాయం. ఓకే, రాష్ట్రం వరకే తీసుకుంటే మనం జయలలిత చనిపోగానే తమిళనాడు పాడైపోయింది, అలాగే మన దగ్గర కొత్త నాయకులు ఇప్పుడు మీరు పవన్ లాంటి వాళ్ళని కూడా ట్రై చేద్దాం అనుకునే ఆశ ఏమైనా ఉంటుందా జనం? ఈ సినిమా రాజకీయ వాళ్ళు నమ్మలేమండి, వాళ్ళు మళ్ళా రావడం, మళ్ళా ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టడం, కొత్త ప్రభుత్వం అంతేగాని పాత వాళ్ళే ఉండి మళ్ళీ వాళ్ళ పద్ధతి మార్చుకుంటే తప్ప సినీ రాజకీయం, సినీ నుంచి వచ్చిన వాళ్ళు రాజకీయం చేయలేరు మళ్ళీ ఎవరికైనా బాధపడ అదే మళ్ళీ. కానీ మరి ఎన్టీఆర్ ఒకప్పుడు చేశాడు, ఎన్టీఆర్ సంగతి వేరు సార్, అతని తల్లికి రాదు, ఎవరికి రాదండి. ఎన్టీఆర్ చాలా మంచి నిస్వార్థపరుడు అండి. ఎన్టీఆర్ మహానుభావుడు, దండం పెట్టి అతను చేయాలి, అతను తాలూకు పోయిన దగ్గర నుంచి మారిందండి. అంత ఇది మనం చూస్తున్నాము, సినిమా వాళ్ళు కొత్త నటుల్ని ఎంతవరకు నమ్ముతామన్నది ప్రధానంగా చెప్తున్నారు. అలాగే నాయకుడిని చూసి పార్టీని కూడా చూసే ఓటు వేస్తాం మేమన్నా చెప్తున్నాం. ప్రజాభిప్రాయం అయితే విశాఖపట్నంలో ఇలా ఉంది, నాయకుడు చాలా ఇంపార్టెంటే, నాయకుల కొరత అయితే లేదు ఉన్నారు, కానీ కొంతమంది పద్ధతి మార్చుకోవాలి అన్న అభిప్రాయాన్ని విశాఖవాసులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో.